भूत्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూన్ 10వ తేదీ శనివారం. ఈరోజు పంచాంగం రాద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలంబనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం రాత్రి 7:33 వరకు ఉంది. మూలా నక్షత్రం మరి పూర్తిగా ఉంది. వర్జ్యం పగలు 1:20 నుంచి 3:06 వరకు ఉంది. మరలా పునః రేపు ఉదయం 5:16 వర్జ్యం ప్రారంభమవుతోంది. అలాగే ఈరోజున అమృత ఘడియలు రాత్రి 11:57 నుంచి 1:30 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 12:40 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా రాత్రి 12:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:28, సూర్యాస్తమయం 6:29. ఈరోజున ఉదయం 8:30 శుభ సమయం. మరి ఈరోజున పంచాంగ వివరాలు పూర్తయినాయి కదా. గ్రహచారం ఒకసారి శోధన చేద్దాం. మేషంలో శుక్రుడు, రవిబుధులు వృషభంలో, కుజుడు మిథునంలో, రాహువు సింహంలో, కన్యలో గురువు, చంద్ర శనులు ఇద్దరు కూడా మరి ధనస్సులో, కేతువు కుంభంలో ఉన్నారు. ఈ రోజున ఈ యొక్క గ్రహచారాన్ని తెలుసుకున్నాం. ఇక్కడ ముఖ్యమైనటువంటి కొన్ని విశేషాలను తెలుసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. జ్యేష్ఠమాసం అయిపోయిన తర్వాత ఆషాఢమాసం. ఈ జ్యేష్ఠమాసంలో వివాహాదులు జరిగిన తర్వాత ఆషాఢమాసంలో మరి అత్తాకోడలో ఒక చోట ఉండకూడదు అనుకున్నాం కదా. అయిపోయిన వెంటనే శ్రావణ మాసం వస్తుందండి. శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలు తప్పనిసరిగా ఆడవాళ్ళు, కొత్తగా వివాహమైన వాళ్ళు మరి ఈ నోములు పట్టుదీరాలి. ఇందులో భాగంగా చాలామంది అప్పుడే అక్కర్లేని రూమర్స్ అన్నీ కూడా సంఘంలో వ్యాప్తి చేస్తున్నారు. ఏమండి, ఈసారి శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు గ్రహణం ఉంది కాబట్టి ఈ సంవత్సరం నోవులు పనికిరాదు కదా అనేటువంటి ఒక నానుడు ఒకటి లేపారండి. అసలు శ్రావణ మాసంలో నోవులు ఏం నోస్తారు? గౌరీ, శ్రావణ మంగళ గౌరీ వ్రతం దాని పేరే. గౌరీ పూజ ఆల్రెడీ మనకి ప్రారంభం అయిపోయింది కదా. వివాహంలో కన్యగానే ఉండగానే ప్రారంభం చేసేసారు. పైగా అర్థమైందా? ఈ గ్రహణాలు అనేది ఇక్కడ శాస్త్రం లేవు. అసలు ఉన్నది మూఢమే. ఒకప్పుడు ఎప్పుడైనా సరే మూఢం కనుక శ్రావణ మాసంలో వస్తే మంగళ గౌరీ వ్రతాలు చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేటువంటిది ఒక చర్చ నడుస్తూ ఉండేది. ఇప్పుడు అందరూ కూడా అసలు విషయాన్ని పక్కన పెట్టి కొత్త విషయాలు తీసుకొచ్చి మరి గ్రహణం ఉంది కదా చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇది చాలా విచిత్రమైనటువంటి అంశం. గ్రహణం ఉంటే ఏమైందండి? గ్రహణంతో అసలు సంబంధమే లేదు. మరి వరలక్ష్మి వ్రతానికి ఇక్కడ గ్రహణం వెళ్ళిపోతుంది. అలాగే మరి శ్రావణ మంగళవారం నోములు ప్రారంభమయ్యే టైంకి గ్రహణం వెళ్ళిపోతుంది. ఈ పౌర్ణమి వెళ్ళిన మరునాడు మంగళవారం వచ్చింది, పౌర్ణమి సోమవారం వచ్చింది, గ్రహణం సోమవారం వచ్చింది. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కూడా కొత్తగా ఉద్దేశించినటువంటి అంశం ఏంటంటే, గ్రహణం మరునాడు దేవుడి మందిరంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని తీసి కడిగివేయాలి. ఇదిట ఇక్కడ ప్రత్యేకమైన అనుమానం. ప్రతి వస్తువు తీసి కడిగేసినప్పుడు శ్రావణ మాసం అంతా కూడా దీక్షగా మంగళగౌరి నోములు చేసుకోవడం కోసం చెప్పేసి అందులో పెట్టినటువంటి దేవుడి మందిరంలో పెట్టినటువంటి మంటపాన్ని మొత్తాన్ని కడిగేయాలి కదా. మరి గౌరికి దీక్ష భగ్నం అవుతుంది కదా. అందువల్ల పనికి రాదా, పనికి వస్తుందా అనేటువంటి అంశంలో గ్రహణం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం నోవులు నోచుకోకూడదని చెప్పేసి ప్రచారం ప్రారంభం చేశారు. ఇది లేదు. గతంలో ఎవరు కూడా ఇట్లా అనుష్ఠించలేదు. గతంలో కొద్ది సంవత్సరాల క్రితం ఇట్లా శ్రావణ మాసంలో గ్రహణం వచ్చింది. అప్పుడు కూడా ఎవరు ఇట్లాంటివి ఏం పాటించలేదు. యథావిధిగా మరి కొత్తగా నోవులు వాళ్ళు కానీ పాత నోవులు వాళ్ళు కానీ మన ప్రాంతీయ ఆచారాల ప్రకారంగా, ఎవరి ప్రాంతానికి ఉన్నటువంటి ఆచార ప్రకారంగా వాళ్ళు గౌరిని స్థాపన చేసి పూజ చేసుకోవచ్చు. గౌరీ వివాహం దగ్గర నుంచి నిత్యంలో ఒక భాగం. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని విశేషంగా చేసేటువంటి వ్రతం మాత్రమే. వివాహిత అనేటువంటి స్త్రీ ప్రతి ఆవిడ కూడా ప్రాతకాలంలో గౌరీ అర్చన చేసుకునే బయటికి వెళ్ళాలి. నిత్యంలో గౌరీ అర్చన చేయాలండి, చేయకుండా ఉండకూడదు. చేసే తర్వాత ఇతరత్ర కార్యక్రమాల్లో అడుగుపెట్టాలి. అటువంటి విశేషాలు కనుక చేస్తే ఆ యొక్క స్త్రీమూర్తి యొక్క ప్రభావం చేత, ఆవిడ చేస్తున్న గౌరీ పూజ ప్రభావం చేత ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలకి స్థానం ఏర్పడుతుంది. ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా సుఖంగా ఉంటారు. ఆవిడ చేత్తో ఆహారం తీసుకున్న వాళ్ళందరికీ కూడా క్షేమం ఏర్పడుతుంది అనేటువంటిది మన వాళ్ళ యొక్క ఉద్దేశం. అందుకోసమే నిత్య విధిగా ఏర్పడేశారు గౌరికి. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మంగళవారాలు ప్రత్యేకంగా విశేషంగా అర్చన కార్యక్రమాన్ని ఏర్పడేశారు. కాబట్టి ఇక్కడ సోమవారం నాడు గ్రహణం వచ్చింది కాబట్టి మంగళవారం నాటికి ఆ గ్రహణం సందర్భంగా దేవతా మందిరాన్ని మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసేస్తాం. కాబట్టి ఇక్కడ పనికిరాదు అనేటువంటి వాదన తప్పు వాదన, దాన్ని మనం పరిధిలో తీసుకోవాల్సిన అవసరం లేదు. యథావిధిగా మరి దీక్షా కార్యక్రమంలోనే ఉన్నారు కాబట్టి, వివాహం దగ్గర నుంచి గౌరీ దీక్షలో ఉన్నారు కాబట్టి మంగళ గౌరీ నోములు చక్కగా యథావిధిగా చేసుకోవచ్చు. మరి దీనికి ఎక్కడ నిషేధం లేదు. కొత్త కొత్త శాస్త్రాలు తీసుకొచ్చి అక్కర్లేని చర్చల్లో పెట్టి దాని అనుమానాలు రేకెత్తించి వాటిని ప్రజల్లో సంశయాత్మకమైన విధానాలతో తీసుకెళ్ళదని చెప్పేసి దయచేసి కోరుకుంటూ, ఈరోజున ఉన్నటువంటి గ్రహచారం ప్రభావంగా మరి ఫలితాంశాలు ఎట్లా ఉంటాయి అనే విశేషాన్ని మనం తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజున గ్రహచారం చాలా చక్కగా అనుకూలంగా ఉందండి. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క సొంత కార్యక్రమాలు చేసుకుంటూ, సాంఘిక కార్యక్రమాల మీద కూడా దృష్టి కేంద్రీకరణ చేసి అన్ని పనులు కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి యోగం ఈ మేషరాశి వాళ్ళకి పరిపూర్ణంగా ఉంది. దైనందిన కార్యక్రమాలు చక్కగా టైం టు టైం నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో ఇబ్బందులు లేనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి జీవనం సాగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని పొందుతూ చాలా చక్కటి ఫలితాంశాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మేషరాశి వాళ్ళు ఇవాళ ఇంకా చక్కటి ఫలితాలు పొందాలనుకుంటే దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకుంటే ఇంకా విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి. గురుబలం బాగుంది, శుక్రబలం బాలేదు, బుధ సంచారం బాగుంది, రవి కుజులు సంచారం బాలేదు. ఇలా కొన్ని గ్రహాలు బాగుండడం, కొన్ని గ్రహాలు బాగుండకపోవడం మూలంగా ఈరోజున ఈ వృషభ రాశి వాళ్ళకి మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. నేర్పుగా సంచారం చేయాలి. ప్రతి విషయంలోనూ కూడా కూలంకషంగా పరిశీలించుకున్న నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరితోనూ కూడా అతిగా ప్రవర్తించదు అని చెప్పి సూచిస్తూ మీ పనులు మీరు స్వయంగా చేసుకోవడం, ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ఉండడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్త పడిస్తూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ముందుకు వెళ్ళాలి. తద్వారా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఎడల ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని చెప్పి ప్రత్యేకంగా సూచన చేస్తూ ఉన్నాం. ఈ రోజున మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా మరి శని సంచార దోష ప్రభావానికి, అలాగే రవి కుజుల యొక్క సంచార దోష ప్రభావానికి శాంతిగా శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాత మీరు మీ కార్యక్రమాల్లో వెళ్ళండి. మంచి ఫలితాలు లభించే అవకాశం వస్తుంది. మిథున రాశి. దైనందిన కార్యక్రమాలు అనుకూలంగా లేవని చెప్పాలి. కుటుంబ విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి, ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి, వ్యాపార విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం నడుస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచన చేస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ రవి బుధ వ్యయంలో ఉండడం, కుజుడు జన్మంలో ఉండడం, అలాగే సప్తమ శని ఈ యొక్క సంచారం చేత అన్ని కోణాలను జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎవరిని నమ్మి ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టకూడదు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఎడల ఇబ్బందికరమైన వాతావరణం బాగా నెలకొనే అవకాశం వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకు కూడా అన్ని పనులు వేగంగా పూర్తవుతున్నట్టుగా ఉంటుంది, కానీ ఏ పని కూడా సవ్యంగా పూర్తయ్యే అవకాశం ఉండదు. కర్కాటక రాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మరి చాలా మటుకు ఈ రోజున సానుకూల స్థితి ఉంటుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు వీటిలో కూడా చాలా మటుకు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఈరోజున సత్ఫలితాలు అందే అవకాశం ఉంది. చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. శుభ ఫలితాలు పుణ్య ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పుణ్య ఫలితాలు అంటే పుణ్య కార్యక్రమాల మీద కూడా దృష్టి కేంద్రీకరణ చేసే అవకాశం ఉంది. చాలా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చాలా చక్కటి జీవితాన్ని గడుపుతారని చెప్పడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. సింహరాశి ఈరోజు సింహరాశి వాళ్ళు అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారండి. దైనందిన కార్యక్రమాలు చాలా చక్కగా ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఆనందంగా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళి చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తూ మంచి జీవనం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కన్యారాశి చాలా విచిత్రమైన కాలం ఉంది. కన్యారాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు చాలా చక్కగా ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా చక్కగా ఉంటాయి. ఉద్యోగ విషయాలు వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ చాలా బాగా నడుస్తూ ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే అందరితో కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ఉంటారు. అందరి దగ్గర నుండి కూడా సత్ఫలితాలు పొందుతూ సుఖంగా జీవనం గడుపుతూ మంచి జీవనం చేస్తూ చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చాలా లాభదాయకంగా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రోజున అనుకోని లాభాలు కూడా పొందే అవకాశం వస్తుంది. శుభవార్తలు కూడా బాగా పొందే అవకాశం వస్తుంది. తులారాశి దైనందిన కార్యక్రమాల్లోనూ కుటుంబ వ్యవహారాల్లోనూ ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా అలాగే విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ ఓర్పు నేర్పు బాగా ఉండే అవకాశం ఉంది. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తుంటారు. అలాగే కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అన్నింటిలోనూ కూడా చాలా మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది. ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రోజున మీకున్నటువంటి గ్రహచారం ఆధారంగా ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. గత కొద్ది కాలంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందులన్నిటికీ కూడా ఈ రోజున కొంచెం మార్గం వాటిని ఎట్లా తొలగించుకోవాలనేటువంటి మార్గం కూడా మీకు గోచరమయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి మీకు ఈ రోజున చాలా విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి విశేషాలను కనబడుతూ ఉంటాయండి. చాలా మంచి వార్తలు వింటారు. పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు వింటారు. అలాగే పెద్దల యొక్క ఆరోగ్య స్థితిలో కూడా మంచి మార్పులు వినే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్నింటిలోనూ కూడా అభివృద్ధి వార్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ధనురాశి ఈ రోజున ఆరోగ్యం మీద బాగా దృష్టి కేంద్రీకరణ చేయాలి. దైనందిన కార్యక్రమాలు కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శనతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చాలా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. చాలా చక్కటి జీవితం చక్కటి ఫలితాలతో సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే ఆరోగ్య విషయాలు కూడా సానుకూల స్థితి ఏర్పడే అవకాశం వస్తుంది. మకర రాశి రాహు బాలేదు కేతు బాలేదు కానీ మిగతా గ్రహాల యొక్క సంచారం ప్రభావం చేస్తే ఈ రోజున ఎక్కడా కూడా నష్టం లేకుండా జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాలు వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. చక్కగా తెల్లటి పుష్పాలు తీసుకుని లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని అర్చన చేసుకుని బయటకు వెళ్ళండి. రాహుకేతుల యొక్క ప్రభావం కూడా చాలా మటుకు కంట్రోల్ అయ్యే అవకాశం వస్తుంది. తద్వారా సుఖశాంతులు పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి జీవనం గడిపే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలతో సుఖంగా జీవనం గడిపే అవకాశం వస్తుంది. కుంభరాశి. ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ఉంటారు. ప్రతి పనిలోనూ కూడా లబ్ధి పొందుతూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. మంచి జీవనం, మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చాలా చక్కగా సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఒత్తిడి మాత్రం ఉంటుంది. మానసికంగా ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. అయితే మీరు ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా కూలంకషంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్తే కనుక చాలా విజయాలు లభించే అవకాశం ఉంది. చాలా మంచి ఫలితాలు, చాలా సత్ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజున మీరు ప్రతి కోణంలోనూ, ప్రతి విషయంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే చాలా విజయాలు సాధించే అవకాశం ఉందని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మీనరాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయండి. చాలా పగడ్బందీగా, వ్యూహాత్మకంగా ప్రతి అంశాన్ని కూడా సానుకూలం చేసుకుంటూ మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్తారు. చాలా ప్రోత్సాహకరమైన వాతావరణంతో సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం దత్సత్.